క్రైస్తవ్యం ఎంత నేరో లుక్లో బతికేస్తుందో ఒక వచనం మచ్చుకి ఈ రోజుకి ఒక వచనం అందులో రెండు పదాలు స్టడీ చేద్దాం. సంఘంలో పదాలు ఎలా అలవాటైపోయి ట్రెడిషనల్గా బతికేస్తున్నారో చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు రావాలి అందరూ. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందు రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉండిరి. చిన్న టెస్ట్, ఎవరి దగ్గరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఉందా? 2వ టెస్ట్, ఆ ఉన్నవారే ఎవరు చదువుతారు? తూచిది మాకు సంబంధం లేదనక చదువుతారమ్మా, ఎవరైనా చదువుతారు? అందులో ఒక వర్డ్ కావాలి మనకి, తీసి పెట్టండి, చిన్న వివరణ ఇస్తా. జరుగుతున్న సందర్భం ఏమిటంటే, ఎవరైనా మొబైల్ అయినా తీయండి, ఎవరైనా మంచిగా గట్టిగా చదవండి. అయితే జరుగుతున్న సందర్భం, పామరుడు పండితులకు అందని ప్రసంగం చేశాడు. ఎవరా పామరుడు? అపోస్తుడైన పేతుడు. ఆయన నిలబడి ప్రసంగం చేసిన తర్వాత వేల మంది గుంపు పేతురు గారి ముంగిట నిలబడ్డారు. వాళ్ళన్నారట విన్న తర్వాత, ఇన్ని రోజులు భక్తి అంటే ఇదనుకున్నాం, దేశ విదేశాల్లో మేము తిరుగుతూ ఇదిగో నిజమైన పశ్చాత్తాపం మారు మనసు అంటే ఏంటో నీ నోట విన్న తర్వాత మాకు అర్థమైంది, మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగారు వాళ్ళు. ఎంతమంది? ఇప్పండి, నోరు ఇప్పండి, మీరు స్పందిస్తే నేను స్పందిస్తా. ఎంతమంది? 3000 మంది. 3000 మంది అన్నారు, మేము ఏం చేయాలని. అప్పుడు పేతురు అన్నాడు, మీ పాపాలు ఒప్పుకొని యేసు నామమును స్వీకరించి పశ్చాత్తాపడి బాప్టిజం పొందండి, మారు మనసు పొందండి, అప్పుడు దేవుడు తన వాగ్దానంతో కూడిన పరిశుద్ధాత్ముడిని మీ మీదకి ఇస్తాడన్నాడు. జరిగింది. అక్కడతో భక్తి, సహవాసం, రక్షణ అయిపోయిందా? నా ప్రశ్నకు మీరు చెప్పాలి. బోధ విన్నారు, బాప్టిజం తీసుకున్నారు, యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించారు, పరిశుద్ధాత్మ శక్తిని వరాన్ని పొందుకోవడానికి అర్హత కలిగిన పాత్రలుగా మారిపోయారు. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏముందండి? ఆ తడిసిపోయిన బట్టలు తీసేసి, తడి బట్టలు తీసి పొడి బట్టలు వేసుకుని ఇంటికి వెళ్ళిపోవడమే అనుకున్నారు అందరూ ఈ రోజుకి. అది కాదు సహవాసం అంటే, సంఘం అంటే. తడి బట్టలు పొడి బట్టలు కాదు, మార్చుకుని వెళ్ళిపోవడం కాదు. మరి ఏం చేయాలి అంటే, 3000 మంది 120 మందితో కలిసి వీళ్ళు చేస్తున్న పని ఏంటో తెలుసా? 41. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటయందు ఎడతెగక కంటిన్యూగా ఆ పనిలో ఉన్నారట. ఇప్పుడు నేను అడుగుతున్నా, సంఘము అంటే బైబిల్ ఇస్తున్న అడ్రస్ ఏంటంటే, ఎవరి పనులు వాళ్ళు చూసుకుని వారానికి ఒకసారి వచ్చి ట్రెడిషనల్గా కూడుకొని సమప్ చేసి వెళ్ళిపోయేది సంఘము కాదు, భక్తి కాదు, మారు మనసులను అస్సలు అనిపించుకోదు. మీరు బాప్టిజం పొందారంటే ఆచారంగా ములిగారే తప్ప మీలో బాధ్యత లేదని బైబుల్ ఎద్దేవా చేస్తోంది. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయో? ఇప్పుడు మీకు అర్థం కావడానికి కొంచెం నొక్కే పదాలు రెడీయా? ఇంగ్లీష్ బైబిల్ ఎవరు? ఏ అబ్బాయి? ఇంటర్మీడియట్ డిగ్రీయా? చదవండి, ఎవరు చదవండి. 42వ వచనం. ఓకే, చదువు చదువు. ది డివోటెడ్ థెమ్సెల్ఫ్స్. ఒకసారి అక్కడ ఒక పదం చూడండి, డివోటెడ్ అన్న పదం ఉంది చూడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపుకుంటే ఆ పదాన్ని విడదీయండి.
డివోటెడ్ అన్న పదం నుండి వచ్చింది డివోషనల్ అన్న పదం వచ్చింది. మీకు అర్థమవుతుందో లేదో, డివోటెడ్ అనే పదానికి అర్థము ఏంటి? అంకితం. ఏంటట? అంకితం చేసేసుకోవడం, తమ్మును తాము ఇచ్చేసుకోవడం. డివోషన్ అంటే భక్తి, డివోటెడ్ అంటే అంకితం. అంకితంతో కూడిన భక్తి అంటే 3000 మంది ఏం చేశారు ఆ రోజు అంటే, అపోస్తుల ఉపదేశానికి తమ్మును తాము చెప్పండి అప్పగించుకున్నారు. అది భక్తి అంటే. మనకు అర్థమైతే ధన్యత. మరలా అడుగుతున్నాను, డివోషన్ అన్న, డివోటెడ్ అన్న పదాలకు అర్థం ఏంటంటే, ఒక వ్యక్తిని కానీ పనిని కానీ తన మొత్తాన్ని కానీ తన నిలువెత్తు రుణాను వనరును అన్నిటినీ విన్న ఉపదేశానికి ఇచ్చేసుకోవడమే, అంకితం చేసుకునే దాన్నే ఏమంటారంటే భక్తి అన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎంతమంది ఉపదేశానికి తమ్మును తాము అప్పగించుకుంటున్నారు? మనమైనా అప్పగించుకుంటున్నామా? అంత లేదు మనకి. వస్తాము వెళతాము, ఏదో స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళినట్టుగా మనం కూడా ఆదివారం నాడు చర్చికి వస్తాం. ఆ తర్వాత ఎవరి పనులు వాళ్ళు, ఎవరి విద్యా వ్యవస్థ వాళ్ళు, ఎవరి ఉద్యోగాలు వాళ్ళు, మనలో వస్తాం. ఆయన్న బాయన్న ప్రార్థన అన్న అంతే అన్న ఇంతే అన్న, ఏమైనా ఫంక్షన్ ఉంటే రండన్న వెళ్ళండి అన్న, ఇంతేనా? ఇంతగా మించి ఏమన్నా ఉందా? మరి ఏమీ లేనప్పుడు మీరు సంఘ విశ్వాసులని అనడానికి మీకు ధైర్యం ఎక్కడదని బైబిల్ అడిగితే మన దగ్గర సమాధానం ఏంటి? ఏమీ లేదు, నోరు మూసుకుని మౌనంగా ఉండడం తప్ప. ఇంత లోతైన ఎద్దేవ బైబిల్ మనకు చేస్తున్నప్పుడు ఇన్ని సంఘాలు ఉన్నాయండి సిటీలో, ఇంతమంది బోధకులు ఉన్నారని ఏ స్కేల్ మీద మీరు కొలుస్తున్నారని బైబిల్ అడిగితే చెప్పే ఆన్సర్ ఏముంది? ఏముంది? ఏమీ లేదు, ఉన్నారంతే. ఏడబ్ల్యూ టోజర్ అన్నాడు, ఎవరికి నచ్చిన సేవ వాళ్ళు చేసే రోజులు ఇవి, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తించే విశ్వాసులు ఉన్న రోజులు ఇవి. ఇది ఈరోజు సంఘానికి ఉన్న డెఫినేషన్ తప్ప ఈ వచనం మీద ఏ సంఘాలైనా నిలబడగలవా? నిలబడవు. నిలబడే అర్హతకి ఆ మాత్రం దూరంలో కూడా కనబడతాయి. అదే చెప్తున్నాడు. ఇదిగో ఏం చేశారో రోజంటే, వాళ్ళందరూ తమ్మును తాము బోధ అంటే అపోస్తులుల బోధ అంటే ఉపదేశానికి భక్తి భావజాలంతో తమ్మును తాము ఇచ్చేసుకున్నారట, అంకితం చేసేసుకున్నారట. ఇదిగో మేము విన్నది మొదలుకొని మరల మా జీవితాలు ముగిసిపోయేంత వరకు మేము ఇచ్చేసుకుంటున్నాం మీకు అన్నారు. డివోషన్ అంటే మనకు బాగా అర్థమైన పదం ఏంటి చెప్పినా, చాలామంది మాటలు ఇస్తారు, అబ్జర్వ్ చేయండి. ఉదయాన్నే కాసేపు బైబిల్ చదువుకున్నామండి, చదువుకుని ఆ తర్వాత ఏం చేశారు, 4 పాటలు పాడుకున్నామండి, ఆ తర్వాత ఏం చేశారు, ప్రార్థన కూడా చేసుకోండి, 1 గంట డివోషన్లో గడిపేసామండి అని ఒక ఫీలింగ్లో మాట్లాడుతుంటారనమాట. దీన్ని ఎవడన్నాడు భక్తి అని నేను మరలా అడుగుతున్నా. 1 గంట బైబిల్ చదివేసుకుని 4 పాటలు పాడేసుకుని దీనికి డివోషన్ అని పేరు పెట్టేసుకుంటే ఎక్కడ బైబిల్ దగ్గర సెట్ అవుతుంది? 1 గంట బైబిల్ చదువుకుంటే అదే డివోషన్ అని బైబిల్లో ఎక్కడైనా ఉందా? లేదు. మరి డివోషన్ అంటే బైబిల్లో ఏం అర్థం ఇస్తుంది? ఇచ్చేసుకోవడం అని బైబిల్ చెబుతుంది. ఎలా ఇచ్చేసుకోవాలి? ఎర్లీ చర్చ్ ప్రారంభపు సంఘం ఎలా అయితే తమ్మును తాము అపోస్తులకు ఇచ్చేసుకుందో అలా ఇచ్చేసుకున్న వారిని బైబిల్ అంది చెప్పండి, భక్తులు అంది, విశ్వాసు అంది. ఇప్పుడు మీరు ఇచ్చేసుకోవడం అనగానే మీ ల్యాండ్స్ రాసి ఇచ్చేమని జేమ్స్ ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అని అనుకోకండి, ఇది ఒకటి గొడవ. మళ్ళీ మీరేమి ఇవ్వద్దు, నేను మీకేమివ్వను, మీరు నాకు ఏమీ ఇవ్వద్దు, ఎవరెవరికి ఏమి ఇవ్వద్దు. కాకపోతే కొంత విశాలమైన బాధ్యతలు ఇక్కడ ఉన్నాయి. సంఘం అంటే ఇది ఫంక్షనల్ కాదు, నేను మరలా చెప్తున్నా పదే పదే, ఇది ఫంక్షనల్ కాదు, థియేటర్ కాదు, ఎక్కడో స్టేడియం కాదు, మీరు శ్రోతలు కాదు. సంఘము అంటే జీవం కలిగేది, ప్రతి ఒక్కరూ అవయవాలుగా ఏదో ఒక పని చెయ్యాలి. ఇప్పుడు మనమంతా సంఘము, నేను ఒక అవయవం. ఈ అవయవం చేస్తున్న పని ఏంటంటే మాట్లాడుతుంది, దీని పని ఉపదేశం చెప్పడం. మరి మిగిలిన అవయవాలు ఏం చేయాలి? అవి ఏం చేయవండి, అలాగే ఉంటాయండి, అలా విని విని వెళ్ళిపోతాయండి అంటే వాటిని అవయవాలు అంటారా? అలా ఉపయోగపడిన అవయవాల్ని ఏమంటారు? పక్షవాతం వచ్చేసింది అంటారు. వచ్చేసిన వాటిని ఏం చేయాలి?
ఇంకెలాగో ఉందనుకోండి, చెయ్యి ఎంతసేపు ఇంకా. దానివల్ల ఉపయోగం ఏముంది? పనిచేస్తేగా. పనిచేయని అవయవాలు దేహంలో ఉంటే దేహానికి ముప్ప, ప్రాణానికి సంఘటమా కాదా చెప్పండి? సంఘటమే. దానివల్ల కదలని ఒక చేతిని మీరు అలా పడేసి, లేదా ఒకవేపు మీరు అలా నిద్రపోయి కొన్ని కొన్ని పదుల రోజులు మీరు ఉండండి, ఆ భాగం అంతా కుళ్ళిపోతుంది. లేదా పెద్ద పెద్ద పొక్కులు వచ్చేస్తాయి, ఏదో ఒకటి జరిగిపోద్ది. అంటే అవయవాలు కదలకపోయినా పని చేయకపోయినా దాని యొక్క వైఖరి, దాని వ్యక్తిత్వం మారిపోద్ది. ఇది ఎంత వాస్తవమో బైబిల్ చెబుతుంది. భక్తి అనగానే మీరెతికే అర్థాలు కాదు. బైబిల్ చెప్తుంది భక్తి అనగానే డివోషన్ అనగానే చెప్తుంది. డివోటెడ్ అన్న పదానికి నొక్కి నొక్కి బైబిల్ చెప్తుంది మీరు అంకితమైపోవాలి ఉపదేశానికి. అంతే, ఎలా ఇచ్చేసుకోవాలి అంటే, కాస్త ముందుకెళదాం. ఎలా ఇచ్చేసుకోవాలి అంటే, రోమిలికి రాసిన పత్రిక త్వరగానే ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు చదవమ్మా. మీరు పాపానికి దాసులై ఉంటారు గాని ఏ ఉపదేశ క్రమానికి మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఇందుకు దేవునికి స్తోత్రము అన్నాడు చూడండి. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అక్కడ పదాలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. మీరు పాపమునకు దాసులయ్యుంటుంది గతం, అయితే ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడ్డారో. గతంలో మీరు దేనికి దాసులు అంటే పాపానికి దాసులు. ఇప్పుడు 3000 మందిని పెడదాం ఇక్కడ. ఈ వచనం దగ్గరికి 3000 మందిని తీసుకొచ్చి వాళ్ళని ఈ వచనం దగ్గర నిలబెడితే, మీ గతం పేతురు ప్రసంగానికి ముందు పాపానికి దాసులు, పాపానికి దాసులైన మీరు ఇప్పుడు ఉపదేశంలో ఉన్నారు. ఉపదేశంలో మీరు ఎలా ఉన్నారంటే, ఆ ఉపదేశ క్రమానికి మిమ్మల్ని మీరు అప్పగించేసుకున్నారు. ఎంత బాగా అప్పగించుకున్నారంటే, హృదయపూర్వకముగా అప్పగించేసుకున్నారు. ఎంత హృదయపూర్వకంగా అంటే, ఇక మా జీవితం, మా ఆలోచనలు, మా సంతోషాలు, మా కన్నీళ్ళు, మా కష్టాలు, మా బాధ్యతలు, ఒక్క మాటలో చెప్పాలంటే మా జీవన మనుగడ ఇక సంఘముతోనే ముడిపడుందన్నంతగా అప్పగించేసుకున్నారు. అంటే వాళ్ళ జీవితంలో ఏం జరిగినా సంఘానికి సంబంధించిన మూమెంట్స్ ఎలా ఉంటే అలా జరుగుతాయి, అలా లేకపోతే జరగవన్నమాట. నీకు అర్థమైతే ఇక బాగుంటుంది. ఇక్కడ అంటే వాళ్ళు ఏం జరిగినా, వాళ్ళ ఇంట్లో ఏ ఈవెంట్ జరిగినా, ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, ఏ వ్యాపారం చేయాలనుకున్నా, వాళ్ళ వెంటనే సంప్రదించిన దాని ప్రకారం నడిచేది ఎక్కడో తెలుసా? సంఘం ఏమంటుంది ఈ విషయంలోని వెంటనే సంప్రదిస్తారు. సంఘం అక్కడ ఏమంటుంది అంటే, ఉపదేశం చెప్తుంది. ఏ ఉపదేశం చెప్తుంది? పేతురు గారికి నచ్చినవన్నీ చెప్పడైనా, పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడో అవి చెప్తాడు, దేవుడు ఏం చెప్పాడో అవి చెప్తాడు. అక్కడ ఉపదేశం ఏం చెప్తుందంటే, ప్రతి ఒక్కరిని రక్షణలోనికి రప్పించి అక్కడ పట్టుకొని నడిపిస్తుంది. ఇప్పుడు మనకు అర్థమవుతుంది 18లో, పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఇందుకు దేవునికి స్తోత్రం. ఎంత బాగుందంటే, దేవునికి మహిమ కలుగును గాక, ప్రైజ్ ద లార్డ్ అన్నాడంట ఆయన. ఎందుకు ప్రైజింగ్ జరుగుతుందంటే, ఒకప్పుడు మీరు పాపానికి దాసులు, ఇప్పుడు మీరు ఉపదేశానికి దాసులు. అంటే ఉపదేశం ఎవరిది? దేవునికి దాసులు. ఎంత దాసులు అంటే, దేవునికి అప్పగించుకున్న మీరు ఇక మీరు దేనికి అప్పగించుకోరు. అపోస్తులుల బోధ అంటే చాలామంది పేర్లు పెట్టేసుకుంటున్నారు. మాది అపోస్తుల సంఘం అండి, అపోస్తులకు మినిస్ట్రీ అండి, అపోస్తులు అండి, ఈ తరం అపోస్తుడు అండి అని బాగానే పెట్టుకుంటున్నారు. పెట్టుకోండి, అంతకన్నా రోల్ మోడల్స్ మనం ఏది తీసుకోకూడదు, అవే తీసుకోవాలి. కానీ ఇది అపోస్తుల మినిస్ట్రీ అనడానికి ఈ స్కేల్ సరిపోవాలి కరెక్ట్గా.
ఈ కొలతలు సరిపోవాలి. ఇదిగో ఎవరైతే సంఘంలో ఉపదేశింపబడిన ఆ ఉపదేశానికి తమ్మును తాము అప్పగించేసుకుంటారో, ఎస్ నేను ఇలాగే ఉండాలి, ఈ వాక్యానుసారంగా నేను ఉండాలని ఎవరైతే తమ్మును తాము అప్పగించేసుకుంటారో అట్టి వారు సరి అయిన భక్తిని జరిగిస్తున్నవారట. అయితే మరొక మాట, ఉపదేశానికి అప్పగించేసుకోవడం అంటే ఏంటి? ఇది ప్రశ్నే. అప్పగించేసుకోవడం అనగానే ఇప్పుడు ఒక గంట నేను చెప్పాను, పోనీ ఒక అరగంట చెప్తాను, అయిపోయిన తర్వాత అలా పైకి చూసి అప్పగించేసుకున్నాను అని వెళ్ళిపోవడమా? ఏంటి అప్పగించుకోవడం అంటే? ఫీల్ అవ్వడమా? అప్పగించుకోవడం అంటే ఏంటి? అప్పగించేసుకున్నానని అనేసుకోవడమా? ఏంటి అప్పగించుకోవడం అంటే? చూద్దాం, కాస్త ముందు పదాలకు వెళదాం. అదే అపోస్తుల కార్యములు 2:42. అదే అపోస్తుల కార్యములు 2:42. అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకుయుండిరి. ఒకసారి ఆగుదాం. ఉపదేశానికి విశ్వాసులు అప్పగించుకోవాలట, ఉపదేశం చేసే బాధ్యత ఎవరిది? నాయకులది. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఒక ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్స్ బాగుండాలి అంటే దానికి ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళ కరెక్ట్గా ఉపదేశం చేస్తే ఫ్యామిలీ మంచిగా రన్ అవుద్ది. బాగా అర్థం కావాలి అంటే ఆదామవ్వల్లో అవ్వ దెబ్బతినిపోవడానికి ఇండైరెక్ట్గా, ఇదే కన్ఫర్మ్ అని అన్న కానీ ఇండైరెక్ట్గా ఎవరు సరి అయిన అర్థవంతమైన ఉపదేశం అవ్వమ్మకి చెయ్యలేదు చెప్పండి? ఎవరు? ఆదామ్ గారు అయ్యి ఉండాలి నాకు తెలిసి. మరి ఆయన ఏం చేశాడంటే ఎంతసేపు డ్యూయట్లు, ఎవరు చూసిన వెంటనే సాంగ్ వేసేట గొడవ లేకుండా, ఎవరు? ఆదామ్ గారు. ఆ సాంగ్ ఏంటి మనకు తెలుసు, ఫస్ట్ డ్యూయట్ ఏంటి? అసలు మరి ఆ టైంలో కవిత్వం ఎలా వచ్చేసింది ఆ సాహిత్యం? ఎముకలు ఎముక, మాంసంలో మాంసం, అంతలేదు ఇంతలేదు, శిలక అన్నాడు ఎవరిని? అవ్వమ్మ గారిని. ఆ పాట పాడుకున్న తర్వాత ఆ పాటలే పాడలేక జీవితంలో అప్పటివరకు సోలో సాంగ్స్ అక్కడి నుంచి డ్యూయట్లు వచ్చాయి ఆదామ్ గారికి. మరి ఈ పాటల మోజులు ఉండిపోయేటట్టు నాకు తెలియదు, కానీ ఈ లోపల ఇంకొకడు వచ్చాడు ఉపదేశం చేయడానికి. ఎవడు? సాతాను గాడు. నీకు ఇప్పుడు తెలుసా అన్నాడట. కొత్త మెసేజా అని అడిగిందంట ఎవరు? అవ్వం. న్యూ మెసేజ్, న్యూ డాక్ట్రిన్ అన్నాడు ఎవరు? సాతాను గాడు. చెప్పు అన్నదే, విన్నదే. ఈ డాక్ట్రిన్ ఇది రాంగ్ డాక్ట్రిన్ అని గెస్ చేయకపోవడానికి అంతకు ముందు ఈమెకు ఉపదేశం చేయాల్సింది ఎవరు? ఆదామ్ గారే. నేను మరల అడుగుతున్నాను, ఆ ఇంటి నాయకుడు ఆయనే కనుక అవ్వమ్మని ప్రభావితంగా కొంచెం బాగా ప్రభావితం చేస్తే బాగుండేదేమో అని అనుకుంటున్నాను. ఇదే సాతానుగాడు ఉపదేశం తిమోతికి చెప్పినట్టుగా, పౌలు అన్నట్టుగా ఇదే సాతానుగాడు ఉపదేశం మొట్టమొదట ఆదామ్ దగ్గరికి వెళితే వాడు ఉపదేశం బెరుసు కొడతదా కొట్టదా, రివర్స్ కొడతదా కొట్టదా వాడికి? ఖచ్చితంగా ఏ బోరా అంటాడు ఎవరు? ఆదామ్ గారు. నోర్మై పరముందున్న తండ్రి ఎట్లా మాకు చెప్పలేదు పో అంటాడు, కానీ అవ్వమ్మ అలా అనలేదు. ఎందుకు? ఎందుకంటే మరేమో అంతకన్నా వివరంగా మాట్లాడడం బైబిల్ మనకు పర్మిషన్ ఇవ్వతాం. నాకు తెలిసి అక్కడ ఏదో సరి అయిన అంకితం చేసుకోలేకపోయింది, ఉపదేశానికి లోబడలేకపోయింది, అంకితం భక్తి శ్రద్ధలు కనుబరచలేకపోయింది. ఇప్పుడు నేను అంటున్నాను, ఆది అపోస్తులు ఏం చేయాలి అంటే అర్థవంతమైన ఉపదేశం సంఘానికి చెప్పాలి. ఈరోజు చెప్తున్నారండి, ఈరోజు 20 ఏళ్ళు 30 ఏళ్ళు సంఘానికి వచ్చి ఇలా వచ్చి అలా మెరుపు తీగల్లా మళ్ళా లోకానికి వెళ్ళిపోతున్నారంటే వీళ్ళని సరిగ్గా చెప్పండి. ఎవరిని? విశ్వాసుల్ని. వీళ్ళని సరిగ్గా సరి అయిన ఉపదేశంలో నడిపించలేదు. ఎవరు? ఉపదేశకులే. వీళ్ళు సరిగ్గా నడిపిస్తే వీళ్ళంత త్వరగా బయటకు వెళ్ళిపోరు, అంత త్వరగా లోకంలో కలవరు. ఒకవేళ వీళ్ళు సరిగ్గా చెప్పినా వీళ్ళ తమ్మును తాము అంకితం చేసుకోలేదు కనుక లోకంలోనికి వెళ్ళిపోతున్నారు. ఓపెనింగ్ స్టేట్మెంటే అది ఫస్ట్ మెసేజ్లో. మీరు స్ట్రాంగ్గా ఉంటే అనేక సంఘాలకి మనమే మెసేజ్ అవ్వచ్చు.
మీరు నిశ్చంతగా స్థిరముగా ఖచ్చితమైన పునాది రాళ్ళుగా మనం ఉంటే అనేక సంఘాలకి మన లైఫ్ స్టైల్ ఒక మెసేజ్ అవ్వచ్చు. బైబిల్ అదే అంటుంది. ఏమంటుందంటే, ఇదిగో అపోస్తలుల ఉపదేశం ఏం చెప్పిందంటే, తమ్మును తాము అప్పగించుకోమని చెప్పిందట. ఎలా అప్పగించుకోవాలి అంటే, రెండో పదం తగిలించాడు, సహవాసము అన్నాడు. ఏంటట అప్పగించుకోవడం అంటే? అప్పగించుకున్నానని వెళ్ళిపోవడం కదట. అప్పగించుకోవడం అంటే ఏంటో తెలుసా? కోయినోనియా అన్నాడు గ్రీకులో. మీకు ఎవరో గుర్తురాకూడదు. కోయినోనియా అంటే ఆయనేనా అనకూడదు మీరు. ఎవరో సిలకట్టుకొస్తారు కదా ఆయన కదా. గ్రీక్ వర్డ్ ఏంటంటే, కోయినోనియా అంటే పార్ట్నర్షిప్, ఫెలోషిప్. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, అసోసియేట్ అంటే దాని అర్థం ఏంటంటే, కలిసి పొత్తు పెట్టుకొని వ్యాపారం చేసే దగ్గర వాడే పదాలనే కోయినోనియా అంటారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, సహవాసము అన్న దానికి ఫెలోషిప్ అంటే, ఫెలోషిప్ అన్న దానికి మరొక పదం ఏంటంటే అసోసియేట్ అంటే, దానికి మరింత మూలపదం గ్రీక్ ఏంటంటే కోయినోస్, కోయినోనియా అన్నారు. దీన్ని అంటే ఏంటి అని అడిగితే పార్ట్నర్షిప్ అన్నారు. పార్ట్నర్షిప్ అంటే అంకితం చేసుకోవడం అంటే ఏంటి? సంఘములు అంటే ఒకరికి ఒకరు కలిసి బతకడం అట. నీకు అర్థమైందో లేదో, సంఘంలోకి వచ్చిన మనం నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నాది, నా గొడవ, నా ఏడుపు, నా కన్నీరు, నా ఆనందం, నానా అని చచ్చిపోవడం కాదు ఇక సంఘంలోకి వచ్చి కూడా. నీ గోల కాదు ఇక, నీ బాధలు నీవే. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ పక్కనున్న విశ్వాసుల కొరకు కూడా నువ్వు ఆలోచించాలి. అది సహవాసం అంటే, అది ఫెలోషిప్ అంటే, అది కోయినోనియా అంటే. అంటే బైబిల్ అంకితం చేసుకోవడం అంటే ఏం చెబుతుందంటే, ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు, బాగా వినాలి, ఒక బిజినెస్ చేస్తున్న, వ్యవసాయమే చేయనివ్వండి, ఇద్దరు కలిసి వ్యవసాయం చేస్తున్నప్పుడు అందులో ఒకడు బాగా కష్టపడి, ఏమి కష్టపడినాడు, గొట్టి మీద అలా స్టైల్గా తిరిగి తిరిగి పంట దిగుబడి వచ్చేసరికి నాకో అన్నాడు అనుకోండి, కష్టపడినాడు ఏమంటాడు? ఏమంటాడు? మనలాంటి దెంగరోడైతే సగం సగం అంటాడు. అదే తెలివినడైతే, నువ్వేం కష్టపడ్డావని వాటాకు వచ్చావు అని అడుగుతాడు. నీ పెట్టుబడి ఏది, నీ సమయం ఏది, నీ అంకితం ఏది, నీ కల, నీ కలయిక ఏది, అసలు నువ్వు ఎక్కడ టైం స్పెండ్ చేసావు, నువ్వు ఏమీ చేయకుండా ఇప్పుడు నీకు వాటా అంటే ఎట్లా కుదురుద్ది? దాన్నే పార్ట్నర్షిప్ అంటారు. పార్ట్నర్షిప్లో అందరికీ తెలిసింది ఏంటంటే, ఇద్దరు ఖచ్చితంగా సగం సగం కష్టపడితేనే దాని రిజల్ట్ సగం సగం తీసుకోవాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇదే పదాన్ని సంఘంలో ఈ బైబిల్లో ఇక్కడ వాడితే, ఇది వ్యాపార పదం కాదు కానీ ఇక్కడ వాడింది దేనికంటే సహవాసం అన్నాడు, పార్ట్నర్షిప్ అన్నాడు. ఏ విషయంలో పార్ట్నర్షిప్? నీ దుఃఖము మరొకడితో పంచుకోవాల్సిన బాధ్యత ఇద్దరికే ఉంది. గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఏదన్నా జరిగితే ఇక్కడున్న మరొక ఇంట్లో కూడా అదే దుఃఖం కొరకు ప్రార్థన చేయాలి. అది సహవాసం అంటే. మీ ఇంట్లో ఏదన్నా బాధ కలిగితే మిగిలిన ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వీళ్ళందరూ పరిగెట్టుకుని మీ కొరకు ఓదార్పుకి మీ దగ్గరికి రావాలి. మరలా నేను చెప్తున్నాను, మీకు ఏదన్నా జరిగినా, అది సంతోషమైన ఇబ్బంది అయినా, మీరు ఎలా ఉండాలంటే, ఒక కలిసి బిజినెస్ చేసేవారు ఎలా అయితే అన్నింటిలో కలిసి వారు షేర్ చేసుకుంటారో, నష్టమైనా లాభమైనా, మనం కూడా ఏం చేయాలి తెలుసా? సంతోషమైన దుఃఖమైన మనమందరం సహోదరులుగా ప్రతిదీ మనం పంచుకోవాలట. ఇలా ఉన్నవారే సరి అయిన సంఘం. ఈరోజు మనం అలా ఉన్నామండి. సహవాసం అనగానే ఏమనుకున్నారో తెలుసా? స్కూల్కి వెళ్ళి వచ్చినట్లుగా చర్చికి వచ్చి లాస్ట్లో టీ తాగేసి సమోసా తినేసి వెళ్ళిపోతున్నారు. ఈరోజు లేరు, అలా లేరు, గట్టిగా మాట్లాడుకుంటే నెలాఖరున శనివారం భోజనం వేసుకుంటున్నారు, సందంతా పోగేసుకుని. ఇంకా గట్టిగా మాట్లాడితే 31కి బడకానే. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే చెప్పండి, ఇంకా ఈవెంట్లు అవి ఇవి ఏవో అడావుళ్ళు. చివరికి విషయం ఏంటి చెప్పిన, పక్కనే కూర్చున్న సహోదరి, పక్కనే కూర్చున్న సహోదరుడు, ఒకరికి ఒకరు ఏమి ఇబ్బంది రా, నువ్వు ఎలా ఉన్నావని కనీసం మాట వరుసగా అడిగే రోజులున్న సంఘాలు ఇవి కావు. ఎవడన్నాడు మీరు భక్తి చేస్తున్నారని బైబిల్ అడుగుతుంది.
భక్తి సహవాసం అంకితం చేసుకోవడం అంటే మీరు ఒకరు బాధలను ఒకరు పంచుకోవాలి, ఒకరు పట్ల ఒకరు బాధ్యత కలిగి ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే జాయింట్ పార్ట్నర్స్గా ఉండాలట, ఒకరికి ఒకరు ప్రతి దాంట్లో కలిసిపోవాలి. దాన్ని అన్నారు కోయినోనియా ఫెలోషిప్ అన్నారు దాన్ని. అది ఎప్పుడైతే మనం పాటిస్తామో అప్పుడు బైబిల్ మనకు చెప్తుంది మీరు సరి అయిన అంకిత భావంతో కూడిన భక్తిలో మీరు కొనసాగుతున్నారు. మరొక మాట చూద్దాం, ముగించేసుకుందాం త్వర త్వరగా. ఎబ్రిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎబ్రిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎబ్రిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు ఎబ్రిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం, 10వ అధ్యాయం 24వ వచనం. ఆ దినము సమీపించుట కొలది మీరు చూసే కొలది మరి ఎక్కువగా అలాగు చేయచ్చు. ప్రేమ ఎంత బాగుందో చూడండి, ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరిని ఒకరు పురుకొల్పుకోవాలని ఆలోచింతుము. ఎంత అర్థవంతంగా సంఘ సహవాసానికి వచ్చి మాట్లాడుతున్నాడు చూడండి. ఆ దినము దగ్గర పడే ఒకటి మనం మానకూడదట. ఏంటది? సహవాసముగా కూడుకోవడం మానకూడదు. కొందరు మానేసి తిరుగుతున్నారట 2000 సంవత్సరాల క్రితమే. ఏం చేశారట? కొందరు మానుకున్నట్లుగా అంటే దాని అర్థం ఏంటి చెప్పినా మానేశారు. ఎందుకు మానేశారు? ఆ రోజు ఎబ్రి సంఘస్థుల్లో చాలామంది అంటే ఆ రోజుల్లో ఎవరైనా కూడుకుంటే ఆ రోజు రోమ ప్రభుత్వ అధికారులు మత్తున్మాదులు ఏం చేస్తున్నారంటే చంపేస్తున్నారు, కొట్టేస్తున్నారు, తరిమేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడ క్రీస్తునామం వినబడితే అక్కడ స్త్రీ పురుషులైన భేదం లేకుండా ఈడ్చుకెళ్ళిపోతున్నారు. అలాంటి భయానికి ఏం చేశారంటే ప్రమాదానికి కూడుకుంటే ప్రాణాలు పోయేలా ఉన్నాయని కూడుకోవడం మానేశారట. మరి ఇప్పుడు సంఘాలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు సంఘాలు ఏం చేసాయంటే కూడుకుంటే కరోనా వస్తుందని మానేశారట. పెద్ద తేడా ఏమైనా ఉందండి? పెద్ద తేడా ఏమీ లేదు. ఇక ఆ రోజు చచ్చిపోతారనే కూడుకోవడం మానేశారు. ఈరోజు కూడా చెప్పండి చనిపోతారనే కూడుకోవడం. ఇది అడిగినందుకు నా మీద తిరగబడిపోయారండి అందరూ. ఇలా అడిగాను కుదురుండక, ఇలా అడిగితే అందరూ తిరగబడిపోయారు. ఏమని అడిగానంటే మీ ఫంక్షన్లు మీరు మానేశారా? మానేయలేదు. మీరు ఆదివారం వస్తే మాంసం కొట్టు దగ్గర పోవడం మానేశారా? మానేయలేదు. బజ్జీలు కొట్టు దగ్గరికి వెళ్ళడం మానేశారా? మానేయలేదు. ఏదైనా తిరగడానికి మానేశారా? ఎక్కడా మానేయలేదు, ఏది మానేయలేదు. మానేసింది ఏంటి చెప్పండి? సిగ్గు లేకుండా సంఘంగా కూడుకోడు మానేశారు. ఇక్కడ మాత్రం కరోనా గుర్తొచ్చేసిందట. మాంసం కూడా దగ్గర కరోనా గుర్తు రాలేదట, తినే దగ్గర కరోనా గుర్తు రాలేదట, ఫంక్షన్ దగ్గర కరోనా గుర్తు రాలేదట. సహవాసంగా కూడుకోవడం మానొద్దని బైబిల్ చెప్పిన కాడ మానేశారట. ఏంటి మానేలేదండి? మానేశారు, బైబిల్ చెప్తుంది. అది మానొద్దు. ఎందుకు మానకూడదంటే సహవాసం ఎంత ఇంపార్టెంట్ అంటే ఈను అడవ రేపో ఎప్పుడో ఒకప్పుడు సడన్గా ఖచ్చితంగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా మన ప్రభువు రాక జరిగిపోవచ్చు. సమీపమునే ఉంది, ఆయన డోర్ దగ్గరే ఉన్నాడు. ఎప్పుడు వచ్చేస్తాడో తెలియదు. ఆయన వచ్చేసే కొలది, దగ్గర దినము వచ్చేసే కొలది, చూసే కొలది మరి ఎక్కువగా మీరు కూడుకోవాలి. అలా కూడుకున్న మీరు ఏం చేయాలి అంటే టైంపాస్ చేయకూడదు, ప్రేమ చూపాలి, సత్కార్యాలు చేయాలి. ఒకరిని ఒకరు బాధల్లో ఇబ్బందుల్లో నీరసించిపోక. బ్రదర్ జరిగింది జరిగిపోయింది దాన్ని బట్టి కేలాడతావేంటి? ఆ ఇబ్బందులైనా జీవితం అంటే ఎంతవరకు బాధపడాలి అంతవరకు బాధపడరా. మనకు దేవుని పని సత్క్రియలు ఉన్నాయని పురుకొలపాలి, రేపాలి, రాని రప్పించాలి, నడు పరిగెడదామని చెప్పాలి. ఈ సమస్యలు సుడిగుండంలో పడిపోయి నీరసించిపోతావా దేవుని కొరకు రగలకుండా రా అని పురుగొలుపుకోవాలట. ఇది చేయాలట సంఘం. ఎక్కడ చేస్తున్నారండి ఇవి? చేస్తున్నారు ఇవి. పురుగొలపడం లేదు, ప్రేమించడం లేదు, సత్క్రియ లేవు. ఒక మాటలో చెప్పగలంటే సంఘాలే లేవు. సెటర్లు వేసేసారు కరోనా పేరు చెప్పి. వేసేలేదండి, నేను అడుగుతున్నాను. కరోనా కాకపోతే మరొకటి వస్తుంది, అది కాకపోతే ఇంకొకటి వస్తుంది డెల్టా, ఆ డెల్టా కాకపోతే ఇంకొక బెల్ట్ వస్తుంది, ఇంకా ఏ పేర్లు చెప్పండి, అది కాకపోతే ఇంకొకటి ఏదో ఒకటి వస్తుంది. ఏదో ఒకటి నిన్ను మింగేయకుండా ఉంటుందా చెప్పు? ఏదోటి మింగేస్తుంది.
ఈ కరోనా దెబ్బ నీకు తగలకపోయినా డెల్టా అయినా నేను కొట్టవచ్చు, ఏదో కొడదు. ఈ టైంలో వస్తే ఆయన అన్న రావచ్చు, నువ్వైనా పోవచ్చు. ఈ రెండింటి మధ్య నీ బాధ్యత ఏంటి? ప్రేమ చూపాలి, సత్క్రియలు చేయాలి, ఒకరినొకరు పురుగొలుపుకోవాలి. ఇది జరగాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? సంఘము అటెండెన్స్ లోపం ఉండడానికి వీల్లేదు. సంఘం ఎంత బాధ్యత అంటే సహవాసముగా కూడుకోవడం అంటే ఒకరికొరకు ఒకరు ఆలోచించుకోవడం అంట. నేను నిజంగా ఇది ఎక్కడ కనబడదండి. నేను బాధపడితే నా కొరకు బాధపడేవారు ఎంతమందని నీకు ప్రశ్న వస్తే, నిజంగా నాకు సంఘం ఉందన్న ధైర్యం నీకు వస్తే అది నిజమైన సంఘం అంటే గుండెలు మీద చేసుకొచ్చాక. నేను ఏడిస్తే నాతో పాటు ఏడ్చే వాళ్ళు ఉన్నారా? నా దుఃఖాన్ని పంచుకునే వాళ్ళు ఉన్నారా? నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా? నాతో పాటు సంతోషాన్ని గడిపే వాళ్ళు ఉన్నారని ఒకవేళ నీకు ప్రశ్న వస్తే, ఉన్నారు. మా సంఘం నాతో పాటు ఏడుస్తుంది, నా సంఘం నాతో పాటు నవ్వుతుంది, నాతో పాటు నన్ను అర్థం చేసుకుంటుందని. నువ్వు ఏ సంఘంలో అయితే కంఫర్ట్గా సహవాసాన్ని నువ్వు కలిగి ఉంటావో, నిజం చెప్తున్నాను, మీరు మంచి సంఘంలో ఉన్నారు. డోకా లేని సంఘంలో ఉన్నారు, మేఘం ఎక్కే సంఘంలో ఉన్నారు, వరుణ్ణి నేరుగా ఎదుర్కొనే వధువు సంఘంలో మీరు అందరూ ఉంటారు. నేను మరల అడుగుతున్నా, డివోషన్ అంటే, భక్తి అంటే ఒక గంట మీరు ఏదో ఫీలింగ్లో తన్మయత్వంలో ఉండడం కాదు. భక్తి అంటే అంకితం చేసుకోవాలి. ఎలా అంకితం చేసుకోవాలి అంటే ఒకరి కొరకు ఒకరు తమ్మును తాము అప్పగించుకోవాలి. బ్రదర్ మీ బాధ మా బాధ కూడా, ఏం ఫీల్ అవ్వకు, డీల్ చేద్దాం, ఏం కంగారు అవ్వకు. నీకెందుకు అందరం ఉన్నాగా ఆర్థికపరమైన ఇబ్బందిరా, తలోచే వేసుకుందాం, నీ అప్పు ఎగిరిపోద్ది అన్న ధైర్యం ఇవ్వాలి. ఎవరు? సంఘం. ఇస్తున్నారండి అప్పు చేసావా, బాగా నెతికెక్కేసి నీ కళ్ళు, నిన్ను ఎవడ చేయమన్నాడు అంటారు మళ్ళీ తిరగేసి. ఇప్పటికే ఆడు ఏడుస్తుంటే ఆడు ఏదో తింగరడే చేయడు ఏదో తెలియక, మనం ఇప్పుడు ఆడికి సొల్యూషన్ ఏం చేయాలి? ఇంకా మాటలతో కాదు, వాడిని ఏదో అలా బయటపడేయాలి. సరే, అది పీకల మీకు వచ్చేసిందా? పరిస్థితి దిగజారిపోయిందా? సరే, ఆలోచిద్దాం సీరియస్గా అందరూ కూర్చొని. అలాంటి నిర్ణయాలు తీసుకుని ఎత్తికి రావాలి. దొరికింది అవకాశం అని అప్పులన్నీ చేసి సంఘం దగ్గరకు వచ్చి అప్పు అయిపోయింది అనకూడదు మళ్ళీ ఇదో గొడవ. అది అలా చేయకూడదు, అలాగైతే మొత్తం గింటేద్దారు. నేను ఏం పరిస్థితుల్లో ఏం ఇబ్బందులో అలాంటి పరిస్థితులు మీరు సంఘం దగ్గరకు వచ్చినప్పుడు మీరు చేయాల్సింది, ఆర్థిక పరంగా అయినా, రోగపరంగా అయినా, ప్రేమకైనా, ఎవరైనా బంధువులు అతను ఎలేసేసినా, ఇబ్బంది పెట్టేసినా, ప్రేమకు నోచుకోలేని పరిస్థితుల్లో ఎవరున్నా, నీకెందుకు మేము ఉన్నాగా అన్న కుటుంబంలా ధైర్యం ఇవ్వాలట. ఎవరు? సంఘం. అలా ఉంటే ధన్యకరమైన సంఘం. ఇక ముగిస్తాను. ఇక కొత్తగా పెళ్ళైన వారు సంఘానికి వస్తే వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ప్రాబ్లమ్స్ రావండి, ఖచ్చితంగా వస్తాయి. మీకు బాగా అర్థం కావాలంటే ఫారిన్ కల్చర్ దగ్గర నుంచి ఇండియా కల్చర్ వరకు బాగా అలవాటైన షో ఒకటి ఉంది ఈ మధ్య. షో ఏ షో అది? జీకే బిడ్డి చెప్పండి. బిగ్ బాస్ షో. దాని కంటెంట్ ఏంటో తెలుసా? నలుగురు కలిసి ఒక దిక్కున ఉండలేరు, ఇది హ్యూమన్ నేచర్ అని ప్రూవ్ చేయడానికి పెట్టిన ప్రోగ్రాం అది. మీరు ఏదో ఉదార స్వభావం కలిగిన వారు అంటున్నారు, ఆ ఉదార స్వభావం కలిగిన నలుగురిని కలిపి ఒక గదిలో పెట్టండి, ఇలా కుదిరిగా ఉంటారేమో చూడండి అన్నారు. ఉంటారా? అస్సలు ఉండరు. బాబు గోగినని కూడా ఉండలేదు. వార్తలు వచ్చాయిగా, నాకన్నా బాగా మీకు నాలెడ్జ్ తెలియాలి, ఖచ్చితంగా చూస్తారు కాబట్టి. ఉండరు, నలుగురు కలిసి ఉండరు. ఒక బిగ్ బాస్ షోలోనే కెమెరాలు ఉండి జడ్జి ఉండి అన్నీ ఉన్నా వీళ్ళు ఇన్ని గొడవలు పెట్టుకుంటున్నారంటే, కొత్తగా పెళ్ళయి ఒక ఇంట్లో నలుగురు కుటుంబాలు కలిసి ఉండండి అంటే ఉండే కుదురుండే చెప్పండి రకాల మనుషులు ఉండరు. అక్కడ స్టార్ట్ అవుతాయి గడివిడి. ఏమవుద్ది అప్పటి నుంచి? ఇంక రకరకాల కారణాలు, ఇప్పుడు అవన్నీ వదిలేండి, మళ్ళీ ఫ్యామిలీ మెసేజ్ అయిపోద్ది. అవన్నీ మాట్లాడుకుని ఆ గొడవలు పెట్టుకున్న తర్వాత ఈ టెన్షన్లో ఆ దంపతులు సంఘానికి వచ్చినప్పుడు సీనియర్స్ ఏం చేయాలి? వాళ్ళ స్ట్రగుల్స్ని అర్థం చేసుకుని సీనియర్స్ వాళ్ళని గైడ్ చేయాలి. ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా, దీన్ని ఎలా చక్కబెట్టాలి, దీన్ని ఎలా చక్కబెట్టాలని వాళ్ళకి సలహాలు ఇవ్వాలి. ఎవరు? సీనియర్లు. సీనియర్లు జూనియర్స్కి గైడెన్స్ అవ్వాలి. వీళ్ళందరూ కలిసి ఒకరు ఒకరు సలహాదారులుగా సహవాసంగా బాధలు కన్నీళ్ళు
పంచుకోవాలి. ఇదండి ఎర్లీ చర్చ్ యొక్క వైఖరి. ఈరోజు ఎక్కడో ఏడు సంఘాలు. మరొక మాట, ఎవరైనా పెద్దవారు వస్తే చిన్నవారిని ఏం చేయాలి తెలుసా? హెచ్చరించాలి. సీనియర్స్ ఏం చేయాలి? చిన్నపిల్లలు లేదా వయసులో ఉన్న పిల్లలు ఏదో ఒక అడావిడి కార్యక్రమం ఏదో ఒకటి చేస్తారు, ఆ టైంలో సీనియర్స్ ఏం చేయాలి? బాధ్యత తీసుకోవాలి. మీ ఇంట్లో మీ అబ్బాయి అలా గాలి తిరుగులు తిరుగుతాడు సెంటర్లో వదిలేస్తావా? వదిలే. మరి సంఘానికి వచ్చిన యువకుడు ఎవడైనా ఆ రోడ్డు మీద గాలి తిరుగులు తిరుగుతుంటే నువ్వేం చేయాలి? పెద్దగా ఏంటి ఇక్కడ పని, నువ్వు అడగాలి, తగిన చర్య తీసుకోవాలి, నువ్వు బాధ్యత వహించాలి. వీడు మన బిడ్డ అని నువ్వు తగిన శ్రద్ధ తీసుకోవాలి. సీనియర్స్ జూనియర్స్ని పట్టించుకోవాలి. చిన్నవారు పెద్దవారికి లోబడాలి. ఇలా ఒకరికి ఒకరు కుటుంబంలా ఉంటే అప్పుడు అన్నది బైబిల్, ఇది అపోస్తలుల యొక్క సహవాసం. పాతవారు కొత్తవారిని గౌరవించాలి. కానీ గొడవండి చెప్పినా, పాతవారు కొత్తవారిని గౌరవించడం గొడవించండి. పాతవారు కొత్తవారిని పట్టించుకోలేదని పాస్టర్ గారు కొత్త వాళ్ళతో ఎక్కువ మాట్లాడాడట. ఇంకంతే వచ్చింది గొడవ. ఇక నీకు అర్థమైందో లేదో, పాతవారు కొత్తవారిని పట్టించుకోవాలి. ఎవరో పట్టించుకోవట్లేదని పాస్టర్ గారు కాస్త వాళ్ళతో మాట్లాడితే చూసారా చూసారా పాత నీరు కన్నా కొత్త నీరు ఎక్కువైపోయింది దీనికి అన్నారట. ఎవరిని చూసి? పాస్టర్ గారిని చూసి. ఇంకా విషయం ఏంటంటే, ఒక ఆయన బలి చెప్పాడు. అది ఏమన్నాడంటే, ఆయన ముగించేస్తా, ఆయన ఏమన్నాడంటే, చిన్నపిల్లని ఎవరైనా ఎత్తుకుంటారు, 25 సంవత్సరాలు వచ్చిన పెద్ద పిల్లని ఎత్తుకుంటారా? చిన్నపిల్లని ఎత్తుకున్న తర్వాత చిన్నపిల్లని ఎత్తుకుని ఏడకమ్మా అది కదరా నాన్న చాక్లెట్ కొంటాను అది అంటే ముద్దు చిన్నపిల్ల కనుక. అలా అక్కొచ్చి ఏంటి ఆవిడని ఎత్తుకున్నావు, నన్ను ఎత్తుకోలేదు, ఈరోజు నేను నువ్వు నాతో మాట్లాడుకుని నేను నీతో మాట్లాడిన వాళ్ళు నాతో ఫైట్ చేసిందంటే నిన్నేమనాలి? నీకు బుర్ర ఎదిగింది అనాలా, ఎదగలేదు అనాలి చెప్పు. నిన్నేమనాలి? పిల్ల కాబట్టి ఎత్తుకుంటావు నువ్వు, ఎదుగవు. రేపు మా పిల్లలు కానీ తల్లిలాగా అయిపోయావు నువ్వు. ఇప్పుడు నిన్నెవరు ఎత్తుకుంటారు? నిన్ను ఎత్తుకోరు. నిన్నెవరు ఎత్తుకుంటారు? నిన్ను ఎత్తుకునే వయసు కాదు, నువ్వు సీనియర్వే. జూనియర్స్ని ఆదరిస్తారు, మాట్లాడాలి, వాళ్ళని స్థిరంగా ఉండాలి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పెద్దవారు సీనియర్స్ అందరూ వచ్చిన వారిని ప్రేమానురాగాలతో పలకరించాలి. నిజంగా సంఘంలో వయసు పెరిగే కొలది బాధ్యతలు కూడా అలాగే ఉండాలి. మన వ్యక్తిత్వం ఉదార స్వభావం అనేకులకు ధైర్యాన్ని ఇచ్చేలా ఉండాలి. అన్న ఉన్నాడరా, అన్న వస్తే ఏదో తెలియని ధైర్యంరా అన్న సాక్షి మీకు ఉండాలి. నిజంగా కొంతమంది చూడండి, మన లైఫ్లో ఎవరైనా కొంతమంది సీనియర్స్ మన లైఫ్లో ఉన్నప్పుడు నిజంగా ఎంతమంది ఉన్నా కానండి అన్నయ్య ఉంటే నాకు తెలియని ధైర్యం అండి అన్న ధైర్యం నీకు ఎవరైనా అనిపించాలి బిలీవర్స్లో. అలా అనిపిస్తే మీరు మంచి మంచి సహవాసంలో నడుస్తారు. బైబిల్ చెబుతుంది, చదువుకుని ముగించేసుకుంటాం. అదే అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యములు 2:42. అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ఏం చేశారట? ఎడతెగకయుండిరి. ఏమేమి చేశారు వాళ్ళు? ఏమేమి చేశారు? ఆ రోజు అక్కడ పండగ అడావుల్లో వారు ప్రసంగం విన్నది మొదలుకొని ఇక ఆ రోజు నుంచి తమ్మును తాము అంకితం చేసేసుకున్నారు, ఉపదేశానికి ఇచ్చేసుకున్నారు. ఆ రోజు నుంచి వాళ్ళు చేసింది సహవాసం. అంటే మీరు మేము ఒక్కటే, మనమంతా ఒక్కటే భావజాలం, ఒక్క ప్రభునే మనం నమ్ముకున్నామని ఒక కుటుంబంలా కలిసి బతికారట, ఒకే దిక్కున కలిసి తిన్నారట, ఒకే దిక్కున రొట్టె విరిచారట, ఒకే దిక్కున మోకాళ్ళు వేశారట, ఒకే దిక్కున కలిసి బతికారట. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళంతా వేరువేరు కాదు, వాళ్ళంతా ఒక్కటే అన్నట్టుగా బతికారట. ఇలా ఎవరైతే ఉంటారు నేను చెప్తున్నాను, ఇది నిజముగా వరుడికి నచ్చిన మంచి వధువు సంఘం. అదే అపోస్తులుల సంఘం. మరొక మాట ఉంది అక్కడ, ప్రార్థన చేటు యందు ఎడతెగకుండి. రే, రొట్టె విరగడం అంటే మనం తీసుకుంటున్నాం కదా ప్రభురాత్రి సంస్కరణ, వాళ్ళు ఈ రొట్టెలోనే కాదట, వాళ్ళు ఇంటింటా రొట్టె విడిచి అంటే డైలీ తినే భోజనంలో కూడా వాళ్ళందరూ కలిసి కూర్చునే తిన్నారట. మనం కలిసి కూర్చుంటే భోజనాల దగ్గర ఏం జరుగుతుంది చెప్పండి? గొడవలు అయిపోతాయి, ఇంకా క్యారేజీలు ఎగిరిపోతాయి గొడవ లేకుండా. మనం అంటే మనం కాదు, ఈ రోజున ట్రెండ్ నేను చెప్తున్నా. ఆ రోజు వాళ్ళకి కలిసి నన్ను అడిగితే ఎంత బాగుంటుందో, ఎంత బ్యూటిఫుల్ సీన్ ఉంటుందో చెప్పినా, ఆ రోజు వాళ్ళందరూ అలా కూర్చుంటే నాకు తెలిసి
వాళ్ళు ఒకరు ప్లేట్లో ఒకరు వేసుకుని తిన్నారేమో, ఇది వేసుకో బాగుంటుంది, అది వేసుకో ఇది బాగుంటుంది అని ఒకరికొకరు వడ్డించుకున్నారేమో, అంత బాగా ఉన్నారేమో. మనమైతే పక్కోడు వేసుకుంటే ముందే మూడు గట్లు వేసేసుకుంటాం మనం. ఎక్కడైతే అయిపోద్ది, ఎక్కువ మంది జనం అయిపోద్దేమో అని ముందే ప్లేట్ నిలబడతాం అక్కడ. బఫే 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 వచ్చిందిగా ఈ మధ్య, తెలిసే బఫే అంటే చెప్పాను ఇక్కడ, చెప్పానా? చెప్పలేదు అన్న వాళ్ళు చేయొద్దండి, చెప్పలేదా? వినేయండి. అయితే బఫే అంటే ఏంటో తెలుసా? బఫెలో అనే పదం నుండి బఫే వచ్చిందట. ఒకప్పుడు ఆకు వేసి పప్పు వేసి రైస్ వేసి అలా తిరిగి వచ్చి మళ్ళీ రైస్ వేయమంటారా అని అడిగేవారు. అరే వద్దండి అనేవారు. మళ్ళీ ఏమేసేవారు? వేసేవారు. మళ్ళీ వద్దన్న గౌరవ మర్యాదలతో వడ్డించేవారు. అలా వడ్డిస్తున్నప్పుడు చక్కగా గౌరవ మర్యాదలతో తినేవారు. కానీ విషయం ఏంటంటే ఇండియాలోనంట వద్దంటే ఏమన్నట్ట అర్థం. మన ఇండియాలో అన్నీ రివర్స్. వద్దండి అంటే వేయండి అని. ఇక్కడ ఒకడు ఫారెన్ వెళ్ళాడట ఇంటికి, ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్నాడు ఫారెన్ వెళ్ళి నో 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 అన్నాడట. నో అంటే టీఎట్కి వెళ్ళిపోయిందట, తేలేదట. మీకు అర్థమైంది లేదు. ఇక్కడ మన టీ చేస్తున్నారు అనుకోండి, నో వద్దండి వద్దు అంటాం మనం. అయ్యో తాగండి తాగండి అని ఇస్తారు బలవంతంగా. అలా అలా అనాలి మనం, ఇలా అనాలి. అది అలవాటు మనకి. నువ్వు అంటే ఎస్ అని, ఎస్ అంటే నో అని. ఇండియాలో వీడు ఇలాగే అనుకున్నా అక్కడికి వెళ్ళండి అన్నట్ట, నో అండి అన్నాడట. ఇలా తెచ్చింటి అలా అట్టుకున్నాడు, ఏ నువ్వు అంటే అలా అట్టుకెళ్ళిపోతారా అన్నాడట. వీడు అక్కడ నువ్వు అంటే నువ్వే, ఎస్ అంటే ఎస్ఏ, ఇక నువ్వు అంటే ఎస్, ఎస్ అంటే నో. ఇక్కడ కూడా మనకి ఆకు వేసి పప్పు వేసినప్పుడు నో నో అంటాం. కానీ ఈరోజు కల్చర్ ఎలా అయిపోయింది చెప్పినా, బాగా డెవలప్ అయిపోయామని చెప్పి ఒకడికి ప్లేట్ ఇచ్చేసారు చేతికి. ఆ ప్లేట్ పెట్టుకుని వెళ్ళిపోవడమే, ఇలా కూర అయిరా, పప్పు అయిరా, అన్నం పెట్టరా అని అలా వెళ్ళిపోవడమే. దీని పేరేంటి చెప్పినా, బఫే. బఫే అంటే చెప్పినా, బఫేలో ఎలా అయితే నిలబడి తింటుందో, నీకు అర్థమైపోలేక, బఫేలో ఎలా అయితే నిలబడి తింటుందో సిగ్గు లేకుండా అలా మేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. అలాగా మనం కూడా మనల్ని ఏం చేశారు తెలుసా, ప్లేట్ ఇచ్చి ఏం చేశారు మనల్ని, బఫే అన్నారట. అంటే అది అది ఎలా సిగ్గు లేకుండా నిలబడి తినేస్తుందో మనం కూడా ప్లేట్ ఇట్టుకుని వెళ్ళిపోయి సిగ్గు లేకుండా కొంచెం అనాలట. ఇలా అయిపోతాయి గొడవలు. విషయం ఏంటంటే వాళ్ళు భోజనాల దగ్గర, డైలీ మీల్స్ దగ్గర, ప్రభురాత్రి సంస్కరణ దగ్గర వాళ్ళు ఎంత కమిట్మెంట్ ఉన్నారంటే ఎక్కడ వాళ్ళ ప్రేమను రాగాలి, ఎక్కడ మచ్చు కూడా మూతు పక్కకు తిప్పుకోవడం కానీ, కనుసైగుల్లో కానీ, గుసగుసల్లో కానీ, ఎక్కడ ఏ మాట ఎవరిని నొప్పించుకునే మాటలు వాళ్ళు అనుకోలేదట. బైబిల్ చెప్తుంది ఇలా ఉందాం. దయచేసి అపోస్తలుల సంఘం అంటే ఒకరికొకరు ఆలోచించుకోవడం, ఒకరికొకరు బాధ్యత తీసుకోవడం. వయసు వచ్చిన చెల్లెళ్ళు ఉన్నారా, వయసులో ఉన్న తమ్ముళ్ళు ఉన్నారా, అన్నలు అమ్మలు ఆరోగ్యాలు చెడిపోయిన వారు ఉన్నారా, వీళ్ళందరి కొరకు మనం అందరం కలిసి ఆలోచించాలి. బాధ్యత మనది, మనమే తీసుకోవాలి. మన చెల్లెళ్ళు, మన తమ్ముళ్ళు, అమ్మలు, తల్లులు లాంటి వారు, మన తండ్రిని కన్న తల్లులు లాంటి వారు అందరూ ఉన్నారు. వీళ్ళందరినీ బాధ్యత తీసుకోవాల్సింది మనమే. ఈ డెడికేషన్ అపోస్తలుల సంఘం ఇలా ఉండండి, ఈ స్టాండింగ్ మీద మీరు నిలబడండి. రిజల్ట్ రాకపోతే అడగండి. 10 మంది చాలు. ఈ 10 మంది ఎవరికన్నో, ఎవరికి చెల్లో, ఎవరికెవరు, ఎవరు ఒరిజినల్ కుటుంబమో కూడా తెలియకూడదు. అంత అలా కలిసిపోవాలి మనం. అలా ఉండి చూడండి, నీకు ఏ బాధ కలిగినా వెంటనే సంఘం నీకుందన్న సంప్రదింపులు నీ మదిలో లెగాలి. ఇలా ఉండండి దయచేసి. భలే ఉంటుందండి సంఘం అలా ఉంటే. ఆయా ప్రాంతాల్లో మనం పుట్టి ఆయా మాటల కల్చర్లో మనం బతికినా మనమంతా ఒక్కటే, ఒక్కటే మన క్రీస్తు బిడ్డలు. ముగించేద్దాం ఇక. పిలిప్పిలికి రాసిన పత్రిక, నిజంగానే ముగించేసుకుందాం. పిలిప్పిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, పిలిప్పిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒకదాని యందే మనసుంచుచు నా సంతోషమును
సంపూర్ణము చేయుడి ఎంత బాగుందో చూడండి. ఆ పదాలు మీరు పదే పదే ఆలోచించుకోవచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆదరణైనా, ఆత్మయందైనా, సహవాసమైనా, ప్రేమైనా, హెచ్చరికైనా, ఏదైనా మీరంతా ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావము కలిగి నా సంతోషాన్ని అధికించేయండి అంటున్నాడు ఉపదేశకుడు ఎవరైనా పౌలు గారు. అపోస్తులు కోరుకున్నది ఏంటంటే మీరంతా ఒక కుటుంబంలాగే ఉండాలి. ఇది ఉపదేశం. ఇది ఈ ఉపదేశానికి అంకితం చేసుకోండి. ఎవరైతే ఇలా ఉంటారో ఈ ఉపదేశానికి అంకితం చేసుకుంటారో, ఎస్ మై ఫ్యామిలీ మై చర్చ్ అని ఎవరైతే డెడికేషన్తో ఫీల్ అవుతారో, ఫీల్ అవడం ఏంటి ఆ స్టాండింగ్ మీద నిలబడతారో, అట్టి వారు నిజమైన అపోస్తులుల సంఘం. ఇలా ఉండండి. నిజముగా ఎంత రమ్యముగా అంటే పరలోకంలో ఉన్న దేవదూతలు భూమి మీద ఉన్న సంఘాన్ని వంగి చూస్తాయట. అబ్బా, దేవుని చిత్తము ఈ సహవాసం మందు నెరవేరుచున్నది అని. పరలోక ప్రభుత్వం భూమి మీదకి తొంగు చూసి పరలోకమందున్న జరుగుతున్న దేవుని చిత్తం భూలోకమందును కూడా జరుగుతుందని దేవునికి ప్రైజ్ ద లార్డ్ అని చెప్తాయట. అది చేద్దాం దయచేసి. మనం ఉన్న నలుగురమైనా, పది మంది అయినా ఉన్నంతకాలం కలిసి మెలిసి కష్టమైన కన్నీరైనా అన్న తమ్ములుగా, అక్క చెల్లెలుగా, అమ్మ కొడుకులుగా అందరం కలిసి మనం కలిసి ఒకే కుటుంబంగా బతుకున్నంతకాలం బతుకుదాం. దట్ ఈజ్ అపోస్తుల్ మినిస్ట్రీ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఎందరికీ సంగతులు అర్థమయ్యాయో నాకు తెలియదు తండ్రి. నిజమే, డివోషన్ అనగానే తండ్రి ఓ గంట బైబుల్ చదువుకోవడము, పాటలు పాడుకోవడం అనుకున్నాము కానీ తండ్రి, నిజమైన భక్తి, నిజమైన అంకితం తండ్రి ఎప్పుడైతే మేము జరిగించామో, ఉపదేశానికి మమ్మల్ని మేము అప్పగించుకున్న తండ్రి, సంఘము అనగానే ఆచార సాంప్రదాయంగా వచ్చి వెళ్ళిపోయేది కాదని, ఒకరి కొరకు ఒకరు ఏకభావంతో ఏక మనసుతో కలిసి ఆలోచించేదని ఎవరైతే తండ్రి బాధ్యత కలిగి వ్యవహరిస్తారో అట్టిది నిజమైన అపోస్తులుల సంఘము, బోధ, సహవాసము తండ్రి. అలాంటి నడిపింపులోనికి, గ్రహింపులోనికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు తండ్రి మీకు వినలేని స్తుతులు, స్తోత్రములు. విన్నవారిని బలపరచండి. విన్న వాక్యాలు మర్చిపోకుండా వారి హృదయమందు భద్రం చేసుకుని తండ్రి సంఘముతో వారి వ్యక్తిగత జీవితాన్ని ముడిపెట్టుకుని బ్రతికే ధన్యతను అనుగ్రహిస్తారని కోరుతూ, అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ మీకే మహిమను చెల్లిస్తూ, మా ముందు మాట్లాడిన ఉపదేశకుల్ని, తమ్ముల్ని, ఎవరైతే తండ్రి సహోదరులు పాటలు పాడుతున్న వారిని అందరినీ తండ్రి మీరు బలపరచండి. మేమంతా కలిసి ఏ పక్షపాతము, ఏ వైఖరి లేకుండా ఒకరిని ఒకరు పురుగొలుపుకుని తండ్రి సంఘముగా, ఉపదేశకులుగా, పాటలు పాడే గాయకులుగా అందరూ తండ్రి మేమంతా కలిసి పరలోకపు దేవదూతలకి వేడుకగా ఉండే ధన్యతను, సహవాసాన్ని, రమ్యమైన జీవితాన్ని మాకు అనుగ్రహిస్తారని కోరుతూ, తిరిగి వెలుచుండగా మార్గం మధ్యలో మీ తోడును అనుగ్రహించండి. చక్కగా వారి గృహాలకు చేర్చండి. ఈ మాటలు తలపోస్తూ ఆనందించే హృదయాన్ని వారికి దయచేస్తారని కోరుతూ, అన్ని విధాలుగా మీకే లొంగిపోతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.